వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్పబోయేటటువంటి ఈ రాశుల వారికి పరమేశ్వరుని యొక్క కృప, ఆదరణ ఎప్పుడు కూడా ఉంటాయి. పరమేశ్వరుని యొక్క ప్రేమ కావచ్చు, పరమేశ్వరుని యొక్క ఆదరణ కావచ్చు, ఈ రాశుల వారికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఒక 5 రాశుల వారికి మాత్రమే పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా ఉంటాయి. దానిలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే అందులో భాగంగానే మేషరాశి జాతకులకు భక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు భగవంతుణ్ణి అనునిత్యము చిన్న సమస్య వచ్చినా ఈశ్వర పరమేశ్వర అంటూ ఆటోమేటిక్గా భగవంతుణ్ణి ఖచ్చితంగా స్మరించుకుంటూ ఉంటారు. కనుక పరమేశ్వరునికి వీళ్ళంటే చాలా ఇష్టం. అంతేకాకుండా వీరు అంత ఈజీగా ఎవరికి కూడా ద్రోహం చేయడానికి ఇష్టపడరు. నెగిటివ్గా మనిషిని బాధ పెట్టడానికి ఇష్టపడరు. ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఏది దాచుకోలేరు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎదుటివారు తప్పు చేస్తే ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడేటటువంటి ధైర్యం ఈ యొక్క మేషరాశి వారికి ఉంటుంది. కనుక ఈ రాశి వారంటే ఆ యొక్క పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమని చెప్పవచ్చు. అదేవిధంగా కర్కాటక రాశి వారు, వీరు చాలా సున్నితమైనటువంటి మనసు కలవారు. కొన్ని సమయాలలో వీరికి తెలియకుండానే వీరు తప్పులు చేస్తూ ఉంటారు. ఆ యొక్క తెలియని తనంతో కావచ్చు, ఆ యొక్క అమాయకత్వంతో కావచ్చు, దానికి పూర్తిగా ఆ పరమేశ్వరుడు లొంగిపోతాడు. వీరికి ఎప్పుడు కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వెన్నంటే ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారు చాలా దృఢ నిశ్చయంతో ఉంటారు. ప్రేమభావం ఎక్కువగా ఉంటుంది. అందరినీ కూడా తనలో కలుపుకుని అందరితోనే కలిసిపోయేటటువంటి మనస్తత్వం కలవారు. కుటుంబానికి బంధుమిత్రులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు. అందరికీ సాయం చేసేటటువంటి ఈ యొక్క మంచి గుణం వల్లనే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వీరిపై తప్పకుండా ఉంటుంది. తరువాత రాశి కుంభరాశి వారు. ఈ రాశి వారు సాధారణంగా ఎవరినీ నమ్మరు. అదేవిధంగా భగవంతుని యొక్క ఆరాధన అందరూ ఉన్నప్పుడు చేయరు, ఎవరూ లేనప్పుడు చేస్తూ ఉంటారు. కానీ గుండెల్లో ఎప్పుడు కూడా భగవంతుని పెట్టుకుని పూజిస్తూనే ఉంటారు. ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా కుంభరాశిలో పుట్టిన వారు చాలా హుందాగా ఉంటారు. ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు భగవంతుని యొక్క ఆరాధనలో ఎప్పుడు కూడా ఉంటారు. కానీ బయటపడరు, కానీ బయటపడడానికి కూడా ఇష్టపడరు. అంతే తప్ప వేరొకటి కాదు. ఇటువంటి మంచి గుణం వల్లనే ఈశ్వరుని యొక్క ప్రేమానురాగాలను పొందుతారు. ఆ పరమేశ్వరుని యొక్క కృప ఈ యొక్క కుంభరాశుల వారిపై కూడా శాస్త్రాల ప్రకారం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. తరువాత రాశి కన్యారాశి వారు. ఈ యొక్క కన్యారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకంటే ఈ రాశి వారు ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. ఎవరు ఏ కష్టంలో ఉన్నా సరే నేనున్నాను అంటూ ముందుకు వెళ్తారు. ఇలాంటి తత్వం వల్లనే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వీరిపై ఉంటుంది. అంతేకాకుండా పేదవారికి దానం చేయడంలో మొట్టమొదటి వరుసలో ఈ యొక్క రాశి వారి ఉంటారు. అంతేకాదు వీరు చాలా సున్నితమైనటువంటి మనస్కులు. ఈ రాశి వారు ఎక్కువగా ఎదుటివారి చేతుల్లో మోసపోతూ ఉంటారు. వీరి యొక్క అమాయకత్వం వలన ఎదుటివారి దగ్గర ఎక్కువ మోసపోతూ ఉంటారు. వీరి యొక్క అమాయకత్వం వల్లనే పరమేశ్వరుని యొక్క కృప వీరిపై ఉంటుంది. నిరంతరం కూడా భగవంతుని యొక్క నామస్మరణతోనే ఉంటారు. తర్వాత రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఏ విధంగా ఉంటారు అంటే మంచి వాళ్ళకే కష్టాలు అన్నట్టు ఈ రాశి వారికి వీరి యొక్క మంచితనం వలనే ఎప్పుడు కూడా మోసపోతూ ఉంటారు. వీరికి భక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వీరికున్నటువంటి సమస్యల వలన ఆ భక్తి మీద ఎక్కువ శ్రద్ధను చూపలేరు. వారి యొక్క గుణగణాలకు కావచ్చు, వారి యొక్క ఔన్నత్యానికి కావచ్చు, ముఖ్యంగా పరమేశ్వరుడు బాగా ఇష్టపడతాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఈ యొక్క రాశుల వారు అందరూ కూడా వీరు మంచి భవిష్యత్తు రావాలి అంటే తప్పకుండా పరమేశ్వరుని యందు ఎక్కువ భక్తి చూపిస్తూ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నట్లయితే యొక్క అద్భుతమైనటువంటి యొక్క కార్తీక మాసంలో పాలాభిషేకాలు కావచ్చు, ఏవైనా దానాలు చేయటం వలన వీరుకున్నటువంటి సమస్త కష్టాలు కూడా తీరిపోయి అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.